అయ్యా చెప్పిండు బిడా ప్రతి కుక్కకి ఒక జనమ వస్తాది జరా జాగ్రత్తగుండు అని ఏమనుకుంటు వచ్చింది ఊహరా కుక్కకి ధ్యానం ఏంట్రా యాదగిరి ఏదో కొడుకుతున్నావు పక్క సరిగ్గా సర్దు అయ్య గారు వచ్చి టైం అయింది అదేమ్మా అన్నం బట్టి నా చేతిలో మట్టి కూడా తావే మళ్ళీ నీ చేత రాళ్ళు కొట్టిస్తా కట్టలు మోగిస్తా అని తిట్టాలి కానీ తిట్టాం పవర్ చేతులు లేకపోయే తేడ్తావు గాని వెళ్ళి బయట కాపలా ఉంటా పేరు పెట్టి పిలిచావంటే ఉద్యోగం ఓడ కొట్టిస్తాను గుజ్జి కలపండి రా గుజ్జి కలపండి ఏంది బాబు మీరు ఎప్పుడు చూసినా సిమెంట్ బయట కలపకుండా కెంటులో కలుపుతారా నీకెందుకురా చెప్పిన పనికి వారిని ఏమో సిమెంట్ కాదు మొత్తం బూడిదే రాస్కల్ ఇంజనీరింగ్ చదివిన నాకు అది సిమెంట్ కాదో తెలియడం తగ్గుపోతే గోపాలం ఏమిటి నువ్వు చేస్తున్న పని గిరేటి ఇప్పటికే నీకు అనవసరమైన విషయాల్లో చాలా సార్లు జోక్యం చేసుకున్నావు ఇది అనవసర విషయం కాదు అందరి విషయం నువ్వు జాతి సంపదకే ముప్పు తీస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఊరుకోకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా నీ నిజస్వరూపం సిమెంట్ లో కలిపేస్తాను మీరు చేస్తున్న అవినీతిని బూడిదలో కలిపేస్తాను రాసు మన వాళ్ళందరినీ పిలువు గిరిటి నీ చేతులు పుస్తకం పట్టి పంపుతున్నాను నీకు కావాల్సినంత డబ్బిస్తాను పది మధ్యలోనూ నా పరువు తీక్కు అందరూ చూడండి సిమెంట్ లో బూడిద కలిపి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిస్తున్నారు ప్రజాధనం కోట్ల రూపాయల ఖర్చు చూపెట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఈ కట్టడం ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్లలో ప్రాజెక్ట్ కూలిపోతుంది అప్పుడు కొన్ని లక్షల ఎకరాల సాగు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు నీటిపాలవుతుంది ఆ వరదల్లో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయి ఎందరో అమాయకులైన ప్రజలు వరదల్లో ప్రాణాలు పోగొట్టుకుంటారు వామ్మో ఇంకా మాట్లాడుకండి ఇట్టాటి బ్యావర్స్ పనిచేసినాన్ని మచ్చలు ఎరగదనాల్సిందే నువ్వు నోరు పోయిరా ఇందులో నాదే ఉంది కాంట్రాక్టర్స్ కలపమంటే కలిపాను అలాగా అయితే వెళ్ళి ఆయన్నే వెంట పెట్టుకుంటా కాసు అయ్యా ఈ విషయం తేలే వరకు ఎవరు పనిచేయదు అందరూ పనిముట్లు కింద బారేయండి ఎంత పని జరిగిపోయిందన్నా ఎంత పని జరిగిపోయిందన్నా సాగు తప్పి కన్నులొట్టింది అన్నో ఇదంతా చూస్తుంటే నువ్వు సిటీలో ఉంటే చాలా డేంజర్ అపాయంగా ఉండేట్టుంది ఈడ మన ప్రాజెక్ట్ ఉంది కదా ఎన్నే సెటిల్ అయిపో జనం శాంతించే వరకు సిద్ధపేరు అమ్మయ్యా సార్వభౌమారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా నీ కన్ను కూడా లొట్టపోయిందా ఏంది ఆ కిరీట్ గారు మన సిమెంట్ కుంపుకోవడం కనిపించాడు వర్కర్లందరినీ రెచ్చగొట్టాడు ప్రాజెక్ట్ పడిపోతుందని చెప్పాడు దాంతో వర్కర్లందరూ పని చేయకుండా కూర్చున్నారు కిరీట్ ఎప్పుడో వాడిని చెయ్యి కాలు తీయించేమని చెప్పినా వినిపించుకోక బ్రహ్మచముడు కంచెలా పెంచుకొచ్చారు నా కూతురు మీద ఎదురు తిరిగినప్పుడు వీడెవడో రౌడీ అనుకున్నాను కులాంతర వివాహం చేయించాడు అని తెలిసి సంఘ సేవకుడు అని సరిపెట్టుకున్నాను ఎమ్యూజ్మెంట్ పార్కును తొక్కించేసినప్పుడు తీవ్రవాది అని సర్దుకుపోయాను కాని 250 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు మీద వీడు కన్ను పడ్డాక వాణ్ణి ఉపేక్షిస్తే ఇక మనం బూడిదైపోతాం సిద్ధప్ప అందుకో గన్ను ఆగండి ఎవడురా ఎవడురా క్రియేట్ అంటే నా ప్రాజెక్టులోకి వచ్చి నా మనుషుల్ని నా మీదకే రెచ్చగొట్టాలని చూస్తున్న ఆ కిరీటి ఎవడు మొహం చూపించరా నన్ను చూసి పిరికి పందలా దాక్కున్నావా రారా రారా బయటికి నిన్ను పిట్టను కాల్చినట్టు కాల్చి ప్రాజెక్టుకి నిన్ను బలేస్తాను రా సార్వభౌమరావు ఉత్తర కుమారుల్లా ఊకతంపుడు మాటలు పలికిన నీ నోరు మూగబోయింది దమ్ముంటే కాల్చు ఎందుకలా చేతులు వణికిపోతున్నాయి
ఐశ్వర్యవంతుల ఆత్మరక్షణ నెపంతో ఎరువు తెచ్చుకునే తుపాకీ చేతపుచ్చుకుని నిజాయితీని బహిరంగంగా కూలీ చేద్దామని వచ్చావుగా. ఖర్చు దమ్ముంటే ఖర్చు. ధైర్యం చాలటం లేదా? ఎప్పుడొచ్చావు బయటికి? నీ పాపానికి నూరేళ్లు నిండిన క్షణంలో నేనిప్పుడు కిరీటిని నరసంహారం చేసి హస్తినాపురాన్ని కాపాడుకున్న పార్థుడులా దుష్ట సంహారం చేసి ఈ ప్రదేశాన్ని కాపాడుకోవడానికి వచ్చిన కిరీటిని. ఇలాంటి పిచ్చి కూతలు కూసే ఓసారి నా చేతుల్లో దెబ్బతిన్నావు. ఈసారి నిన్ను జైలుకు కాదు సరాసరి శ్మశానానికే పంపిస్తావు. నన్ను కాల్చే ముందు నువ్వేమవుతావో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నన్ను కాల్చిన మరుక్షణం అటుచూడు. ఆ శ్రామికుల చేతుల్లోని కొండల్ని పిండి చేసే గుణపాలు నీ తలను తునాతునకలు చేస్తాయి. కాళ్ల బండల్ని పిండి చేసే వాళ్ల చేతులు పాషాణం లాంటి నీ గుండెను బద్దలు చేస్తాయి. నాకు అండగా నిలిచిన ఆ శ్రామికులు హుంకరిస్తే నీ శవం వెళ్లి ఈ పెన్నా నదిలో పడి ఇక్కడ నుంచి ఆ తెలుగు గంగలో కలిసి తెలుగునాడును దాటి తమిళనాడులో కలిసిపోతుంది. గుర్తు తెలియని నీ శవం. ఒకప్పుడు నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ అధికార బలంతో ఐశ్వర్య మదంతో దెబ్బతీశావు. కానీ ఇప్పుడు నా వెనుక కార్మిక శక్తి ఉంది, ప్రజా బలం ఉంది. కోట్ల రూపాయలతో నువ్వు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పని ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉంది. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. కానీ నేను కనసైగా చేస్తేనే కాని ఆ లారీలు కదలవు. నా అనుమతి లేనిదే ఈ బుల్డోజర్లు పనిచేయవు. నా అంగీకారం లేనిదే ఈ శ్రామికుల రెక్కలాడవు. నా దయాభిక్ష లేనిదే నీ కాంట్రాక్టు పని పూర్తి కాదు. నువ్వు ఖర్చు చేసిన డబ్బు కూడా నీ చేతికి తిరిగి రాదు. టేక్ కేర్.